హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెంగన్ భర్తా. ఫస్ట్ ఇలాంటి పెద్ద పెద్ద వంకాయలు తీసుకొని దానికి మంచిగా ఆయిల్ అంతా గ్రీస్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా మొత్తం ఆయిల్ మొత్తం గ్రీస్ చేసుకున్న తర్వాత మొత్తం ఆల్ సైడ్స్ ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ గ్రీస్ చేసిన దాన్ని నైఫ్తో 4 సైడ్స్ కట్ చేసుకోవాలన్నమాట. అంటే అది పేలకుండా ఉండాలని మనం అలా కట్ చేసుకుంటాం. సో అలా అన్ని సైడ్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకుందాం. సో ఇలా నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను. సో దీన్ని ఇలా ఫ్రై చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలన్నమాట. సో అందుకని మేక్ ష్యూర్ కొంచెం కాడ ఎక్కువ ఉన్నదైతే మనకి తిప్పడానికి ఈజీగా ఉంటుంది. ఇది బేసిక్గా రోటీలో చాలా బాగుంటుంది, రోటీ నాన్ చపాతీస్ ఆ టైప్లో. ఇలా కంప్లీట్గా ఫుల్గా దాన్ని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. మనం ఆయిల్ రాసాం కదా, అందుకని బాగా షైనీగా కనిపిస్తుంది. దీన్ని కనుక మనం బొగ్గుల్లో కలిస్తే ఇంకా దీని టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ సిటీలో మనకి అలాంటి పొయ్యిలు ఉండవు కాబట్టి, గ్యాస్ కాబట్టి. సో నేను స్టవ్ మీద కాలుస్తున్నాను. ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి ఎలా కుక్ అయ్యి అది వాటర్ కూడా ఎలా కనిపిస్తుందో మనకి. లోపల అంతా సాఫ్ట్గా ఉందన్నమాట, అది అసలు గింజ పడలేదు దానికి, అంటే చాలా లేత కాయలన్నమాట. సో చూడండి, ఇది అయిపోయింది, కంప్లీట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసి తీసేసుకుందాం. దాని స్కిన్ నీట్గా తీసేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ దాని స్కిన్ ఉందంటే మనకి ఆ మాడిపోయిన ఫ్లేవర్ వస్తుంది. ఇలా తీసేసినాక మనం చెక్ చేసుకోవాలన్నమాట, దాంట్లో ఏమైనా పురుగులు అలా ఉన్నాయో చూసుకోండి. నా దాంట్లో ఏమీ లేదు. సో నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. ఇక్కడ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దానికి కొంచెం హీట్ ఎక్కనిచ్చి అది కొంచెం చిట్పట్టమంటుంది చూసారా, అలా అన్నప్పుడు కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ యాడ్ చేసుకున్నాక కొంచెం ఫ్రై చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలన్నమాట. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే తింటున్నప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు నేను ఇందులో గ్రీన్ చిల్లీస్ చాప్ చేసి చాలా సన్నగా చాప్ చేసేసాను. ఇంక నేను దీంట్లో కారం వేయట్లేదు అన్నమాట, అందుకని కొంచెం ఎక్కువ వేసాను. సో మనకి కారం బదులు మొత్తం చిల్లీసే వేసుకుంటే దీని టేస్ట్ బాగా తెలుస్తుంది. సో ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మీరు స్కిప్ కూడా చేయొచ్చు. సో దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. దీని ఫ్లేవర్ అంటే పచ్చి వాసన పోయేంత వరకు ఉడకబెట్టుకుందాం అన్నమాట, కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రెష్ టమాటోస్ అన్నమాట, నేను 2 టమాటోస్ వేసాను చిన్న సైజ్వి. సో ఇవి బాగా లేతగా ఉంటే చాలా సాఫ్ట్గా ఉండి ఇంకా చాలా బాగుంటాయి. నేను కొంచెం ఇవి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసి లో ఫ్లేమ్ మీద కుక్ చేయాలి. ఇప్పుడు కొంచెం దీంట్లో పసుపు యాడ్ చేసుకుందాం, అలాగే కొంచెం అంత సాల్ట్. సాల్ట్ మీ అకార్డింగ్ వేసుకోండి. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా బాయిల్ ఉడికిన తర్వాత దాని ఆయిల్ అంతా పైకి వస్తూ ఉంటుందన్నమాట, తేలుతూ ఉంటుంది. అప్పుడు ఇది కంప్లీట్గా కుక్ అయినట్టు.
చూసారా మీకు ఇక్కడ ఆయిల్ అంతా ఎలా సెపరేట్ అయ్యి కనిపిస్తుందో. సో ఇలాంటి టైంలో మనం ఏదైతే ఫ్రై చేసిన బెంగన్ ఉంటుందో వంకాయ మొత్తం దీంట్లో వేసేసుకుందాం. సో ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ కుక్ చేస్తే చాలు. ఒక 10-15 మినిట్స్ కుక్ చేస్తే చాలు. ఆల్రెడీ బెంగన్ మొత్తం ఉడికిపోయింది, ఇది కూడా మొత్తం ఉడికిపోయింది కాబట్టి చాలా లో ఫ్లేమ్లో ఒక 10-15 మినిట్స్ కుక్ చేసి దాన్ని అంతే రెడీ టు సర్వ్ అన్నమాట. అయిపోయింది. యూ కెన్ ఈట్ విత్ రోటీ ఆర్ చపాతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.